సర్కారు ఎన్ని రూల్స్ పెట్టినా సుతా పెద్ద పెద్ద బండ్ల డ్రైవర్లు మాత్రం అస్సలు మారతలేరు. తాగి బండ్లు నడుపుకుంటా పాపం రోడ్ల మీద పోయే జనాలు పానలు తీస్తున్నారు. పట్ట పగటిలి రోడ్ల మీద బండ్లు ఎట్లా నడుపుకుంటా జనాలను ఆగం చేసినారు మీరే చూడుండ్రి. అగో ఏమనాలే చెప్పుర్రి, వాడు మనిషి లేకపోతే ఇంకేదన్నానా? అగో మీరే చూడుర్రి ఎట్లా నడుపుతున్నాడో లారీ. డ్రైవింగ్ చేసేటప్పుడు తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా వింటారా? వినరు కదా. తాగి బండి నడుపుడు, రోడ్ల మీద నడిచే జనాల పానాలు తీసుడు. నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఒక లారీ డ్రైవర్ ఫుల్గా మందు తాగి లారీ నడుపుకుంటే ఆ రోడ్డు మీద జనాల మీదకి ఎట్లా తీసుకొని వచ్చిండో బండి? తాగిన మైకాలు ఉన్నాడు కదా, ఆయనకి ఏం ఏర్పడక కండ్లని బైర్లు కమ్మి ఎడమ దిక్కు పోవాల్సిన లారీ కాస్త కుడివైపుకు తిప్పేసరికి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంట. ఇక అందరితో ఆగకుండా ఆ డ్రైవర్ ఆ లారీని ఇంకా పక్క పొంటి పోయే వేరే బండ్ల మీదకి సుత ఓనిచ్చిండు. ఆ టైంకాల గట్లనే రోడ్డు పక్కన నడుచుకుంటూ పోయే ఒక మనిషిని సుత గుద్దిండు. అసలు కేం జరిగిందో కూడా ఆ తాగుబోతు డ్రైవర్ కు తెలియకుండా తాగి గింతటి దారుణం చేసిండు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగింది. గట్లనే ఈ లారీ కింద పడి ఇద్దరు మనుషులకు సుత మస్తు దెబ్బలు తాకినాయి. ఓ పోలీసులు ఇట్లా టోళ్లకు లైసెన్సులు ఇచ్చి పెద్ద పెద్ద బండ్లు నడపమని అంటే వాళ్ళేమో తాగి తడిపి లారీలు నడిపి జనాల పానాలను తీస్తున్నారు. ఇదేమైనా న్యాయమా సారు? ఇట్లాంటి వాళ్ళను ఊకనే విడిచిపెట్టకుండా ఏదైనా కఠిన చర్య తీసుకోవాలి వాళ్ళ మీద అని అందరు అంటున్నారు.